హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఫన్ లర్న్ విత్ దివ్య. ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్లో బౌద్ధ మతం గురించి ఇంపార్టెంట్ బిట్స్ ఏంటో చూద్దాము. సో ఇక్కడ మనకి 55 బిట్స్ ఉన్నాయి టోటల్గా. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫస్ట్ క్వశ్చన్, పంచకళ్యాణాలు అనేవి ఏ మతస్థులకు చెందిన పవిత్ర ఉత్సవాలు? సో పంచకళ్యాణాలు అనేవి బౌద్ధులకి సంబంధించిన పవిత్ర ఉత్సవాలు. ఆన్సర్ ఇస్ 2. నెక్స్ట్ క్వశ్చన్, బౌద్ధుల క్షేత్రం అమరావతి వీరి కాలంలో హిందువుల పరమైనది. సో ఎవరి కాలంలో బౌద్ధుల క్షేత్రము హిందువుల హ్యాండ్ఓవర్లో వచ్చింది అంటే త్రిలోచన పల్లవుడు. సో పల్లవుల కాలంలో అండ్ ఆ పల్లవ రాజెవరు అంటే త్రిలోచన పల్లవుడు. సో థర్డ్ క్వశ్చన్, ఆచార్య నాగార్జునుడు ప్రబోధించిన బౌద్ధ మత శాఖ ఏది? సో ఆచార్య నాగార్జునుడు గురించి ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. సో ఆయన ప్రబోధించిన బౌద్ధ మత శాఖ ఏంటి అంటే మహాయాన పర్వం. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసి, శాతవాహనుల కాలం నాటి బౌద్ధులు ఈ నౌకా కేంద్రం గుండానే దక్షిణాసియాకు వెళ్ళి ప్రచారం చేశారు. సో ఏ నౌకా కేంద్రం గుండా శాతవాహనులు దక్షిణాసియాకి వెళ్ళారు అంటే ఘంటసాల అనే నౌకా కేంద్రం నుంచి దక్షిణాసియాకి వెళ్ళేవాళ్ళు. ఫిఫ్త్ క్వశ్చన్, నాగార్జునకొండ బౌద్ధ శిల్పంలోని అనుసరించబడిన శిల్ప సాంప్రదాయం ఏంటి? సో శిల్ప సాంప్రదాయం ఇది ఆల్రెడీ మనం చూసాము, ఇది అమరావతి శిల్ప సాంప్రదాయం. నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్, బావికొండ బౌద్ధ క్షేత్రం ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్లోని ఏ జిల్లాలో కనుగొన్నారు? సో బావికొండ బౌద్ధ క్షేత్రం అనేది విశాఖపట్నంలో ఉంది. సో ఇటీవల ఆంధ్రప్రదేశ్లో ఏ జిల్లాలో ఉంది అంటే విశాఖపట్నంలో ఉంది. సెవెంత్ క్వశ్చన్, శాతవాహన కాలంలో బుద్ధుని జన్మకు సంకేతం ఏంటి? సో బుద్ధుడు అంటేనే మనం పద్మం అనేది గుర్తురావాలి. సో ఫస్ట్ ఆప్షన్. ఎయిత్ క్వశ్చన్, భారతీయ తర్కశాస్త్రిత అని పిలువబడిన వారు ఎవరు? సో ఆప్షన్ ఏంటి అంటే దిగ్నాగుడు. నైన్త్ క్వశ్చన్, కుంటుపల్లిలోని బౌద్ధక్షేత్రానికి దాన ధర్మాలు చేసిన శాలంకాయన రాజు ఎవరు? సో గుంటుపల్లిలోని బౌద్ధక్షేత్రానికి దాన ధర్మాలు ఎక్కువగా చేసిన రాజు ఎవరు అంటే విజయనందివర్మ. బౌద్ధ మతంలోకి మహాసాంఘికుల మూల గ్రంథం ఏంటి అంటే మహావస్తు. గాంధార శిల్పకళ దేనికి సంబంధించినది? సో గాంధార శిల్పకళ అనేది బౌద్ధ మతానికి సంబంధించింది. సో గాంధార శిల్పకళ బౌద్ధ మతానికి సంబంధించింది. 12th క్వశ్చన్, బుద్ధుడిని దేవుడిగా ఆరాధించడం ప్రారంభించిన ప్రాథమిక శాఖను ఏమంటారు? మహాయానం. బుద్ధుడిని దేవుడిగా ఆరాధించడం ప్రారంభించిన ప్రాథమిక శాఖను ఏమంటారు? మహాయానం అంటారు. 13th క్వశ్చన్, సుత్తనిపాతం అనేది ఏ మత గ్రంథం? సుత్తనిపాతం అనేది కూడా బౌద్ధ మత గ్రంథం. బౌద్ధ మతాన్ని స్వీకరించిన భట్టిప్రోలులోని నివసించు జాతి ఏంటి? ఆ జాతి పేరు యక్షులు. బౌద్ధుల ప్రార్థనా మందిరాన్ని ఏమంటారు? చైత్యం అంటారు. శివుడు ధ్యానంలో ఉన్నట్లే బౌద్ధుడు ధ్యానంలో ఉండే రూపాన్ని ఏమంటారు? సో బౌద్ధుడు ధ్యానంలో ఉండే రూపాన్ని మంజుశ్రీ అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, ప్రసంగిక సాంప్రదాయ వాదము అనే కొత్త వాదం ప్రవేశపెట్టింది ఎవరు? బుద్ధ పాలితుడు. దక్షిణ భారతదేశంలోనే అతిపెద్దదైన బౌద్ధ స్థూపం ఎక్కడ కనుగొనబడింది? నేలకొండపల్లి. బుద్ధుడు ఆంధ్రదేశంలో ఈ ప్రదేశాన్ని దర్శించాడనే ప్రతీతి. ధరణి కోట. స్థవిరవాదం సిద్ధాంతంను ప్రవేశపెట్టింది ఎవరు? బుద్ధఘోషుడు. ఆర్యదేవుడు రచించిన గ్రంథం ఏంటి? శతశాస్త్రం. శతశాస్త్రంపై వ్యాఖ్యానం రాసింది ఎవరు? వసుబంధు. సో ఆర్యదేవుడు రచించిన గ్రంథం వచ్చేసి శతశాస్త్రం, దానిపైన వ్యాఖ్యానం రాసింది ఎవరు అంటే వసుబంధు. ప్రమాణ కీర్తిక న్యాయబంధు గ్రంథాలను రచించినది ఎవరు? ధర్మకీర్తి.
ఉత్తర శైలిలో ప్రధాన కేంద్రం ఏది? సో ఉత్తర శైలుల ప్రధాన కేంద్రం వచ్చేసి జగ్గయ్యపేట. ఆంధ్రలో అతి ప్రాచీన చైత్యం ఎక్కడ ఉంది? సో ఆంధ్రలో అతి ప్రాచీన చైత్యం వచ్చేసి గుంటుపల్లిలో ఉంది, పశ్చిమ గోదావరి. 26th క్వశ్చన్, మాధ్యమిక వృత్తి గ్రంథ రచయిత ఎవరు? సో మాధ్యమిక వృత్తి బుద్ధ బాలితుడు. పూర్వశైలకు స్థావరం ఏంటి? సో పూర్వశైలకు స్థావరం వచ్చేసి ధరణికోట. నాగార్జున కొండలో విలసిల్లిన శైలి ఏంటి? సో నాగార్జున కొండనే మనం శ్రీ పర్వతం అని కూడా అంటాము. సో అక్కడ ఉండే శైలి ఏంటి అంటే అపర శైలి. ఆంధ్రదేశంలో హీనాయాన స్థావరాలు ఏంటి, స్థావరాలు ఏంటి? సో హీనాయాన స్థావరాలు వచ్చేసి ఆప్షన్ సి అన్నమాట, ఏబిసి. సో రామతీర్థం కాకుండా మిగతావన్నీ హీనయాన స్థావరాలు. ఆంధ్రదేశంలో మహాయాన స్థావరం ఏంటి? సో మహాయాన స్థావరం నాగార్జునకొండ, హీనయాన స్థావరాలు మూడు ఉన్నాయి, అమరావతి, శాలిగుండం, గోపాలపట్నం. వజ్రయానానికి స్థావరం ఏంటి? సో వజ్రయాన స్థావరం శాలిగుండం. మహాసాంఘికవాదం మొట్టమొదట ఎక్కడ తలెత్తింది? ఆప్షన్ 3 వైశాలి. ఆంధ్రదేశంలో మహాసాంఘికవాదాన్ని ప్రవేశపెట్టింది ఎవరు? సో ఎవరు ప్రవేశపెట్టారు అంటే మహాదేవ భిక్షువు. నెక్స్ట్, ఆంధ్రదేశంలో మహాసాంఘికవాదానికి స్థావరం ఏంటి? అమరావతి. 35th క్వశ్చన్, ఇండియన్ ఐన్స్టీన్గా ఎవరిని పిలుస్తారు? సో ఇండియన్ ఐన్స్టీన్గా నాగార్జున్ని పిలుస్తారు. 36, అశోకుడు ఆంధ్రదేశానికి పంపిన బౌద్ధ మత ప్రచారకుడు ఎవరు? సో అశోకుడు ఆంధ్రదేశానికి బౌద్ధ మత ప్రచారానికని ఒకరిని పంపించారనమాట. ఆ ప్రచారానికి పంపించింది ఎవరు అంటే మహాదేవ భిక్షువు. సింహళ గ్రంథాలు వల్లభ బొగ్గ అని పేర్కొన్న ప్రాంతం ఏంటి? ఏంటి అంటే రేనాడు. ఆచార్య నాగార్జునుడు పాటించిన బౌద్ధ శాఖ ఏంటి? బౌద్ధ శాఖ వచ్చేసి మహాయానం. బౌద్ధుల పూజా గృహాలని ఏమంటారు? సో బౌద్ధుల పూజా గృహాలని ఏమంటారు అంటే చైత్యం అంటారు. బౌద్ధ మతాన్ని మొదట స్వీకరించిన జాతులు ఏంటి? సో మొదట స్వీకరించిన జాతులు వచ్చేసి మనకి ఏ అండ్ బి, నాగులు, యక్షులు. సో ద్రవిడులు, శబరులు కాదు. నాగులు, యక్షులు బౌద్ధ మతాన్ని మొదట స్వీకరించిన జాతులు. 41st క్వశ్చన్, విజయనగరం జిల్లాలో ఉన్న ప్రసిద్ధ బౌద్ధ క్షేత్రం ఏంటి? సో రామతీర్థం. ఘంటసాల అనే పేరు ఎట్లా వచ్చింది? సో ఘంటసాల అనే పేరు ఎలా వచ్చింది అంటే కంటకశిల అనే గుర్రం పేరుతో ఘంటసాల అనే పేరు వచ్చింది. నెక్స్ట్, వజ్రయాన రూపకర్త ఎవరు? సో వజ్రయాన రూపకర్త నాగార్జునుడు. 44, ఆంధ్రదేశంలో దివ్యస్తూపం ఎక్కడ ఉంది? సో దివ్యస్తూపం అనేది అదుర్రు అనే ప్లేస్లో ఉంది. నెక్స్ట్, దిగ్నాగుడు ఎక్కడ నివసించాడని హ్యూయన్సాంగ్ పేర్కొన్నాడు. సో హ్యూయన్సాంగ్ ఇస్ ఫారిన్ నుంచి వచ్చిన వ్యక్తి, మనకు అందరికీ తెలుసు ఏ కాలంలో హ్యూయన్సాంగ్ వచ్చాడు, ఏ కాలంలో సైన్స్ చైనీస్ ట్రావెలర్స్ వచ్చారు అనే క్వశ్చన్స్ కూడా ఇంపార్టెంట్. సో దిగ్నాగుడు ఎక్కడ నివసించాడని హ్యూయన్సాంగ్ పేర్కొన్నాడు అంటే వేంగి అనే ప్రదేశంలో దిగ్నాగుడు ఉన్నాడు అని హ్యూయన్సాంగ్ పేర్కొన్నాడు. 46th క్వశ్చన్, మహాతలవర శాంతిమూల అనే రాత కలిగిన ఫలకం ఎక్కడ బయలుపడింది? ఫణిగిరి. మహాయానంలో విజ్ఞానవాదాన్ని రూపొందించింది ఎవరు? దిగ్నాగుడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చిహ్నమైన పూర్ణకుంభం ఎక్కడ ఉంది? సో మనందరికీ తెలిసిందే అమరావతి. సింహళ విహారం ఎక్కడ బయలుపడింది? సో సింహళ విహారం నాగార్జునకొండ. నాగార్జునకొండ శిథిలాలను కనుగొన్నది ఎవరు? సో నాగార్జునకొండ శిథిలావస్థలో ఉంది అని ఎవరు కనుగొన్నారు అంటే కనింగ్హామ్. అమరావతి స్థూపాన్ని మొదట కనుగొనింది ఎవరు? సో అమరావతి స్థూపాన్ని కూడా ఎవరు కనుగొన్నారు అంటే కల్నల్ మెకంజీ. ఆర్యదేవుడు ఎవరి శిష్యుడు?
ఆచార్య నాగార్జునకి శిష్యుడు అన్నమాట. సో ఆచార్య నాగార్జునుడు ప్రతిపాదించిన సిద్ధాంతం ఏంటి? సో సిద్ధాంతం ఏంటి అంటే ఏ అండ్ బి, శూన్యవాదం, మాధ్యమిక వాదం. సిడీలు లేవు. సో శూన్యవాదం, మాధ్యమిక వాదం. సో లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్, ఆర్యదేవుని రచనలు ఏంటి? సో దీనికి మీరు ఆన్సర్ తెలిస్తే నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.